హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. లాస్ట్ వీడియో వచ్చేసి నా హాస్టల్ నుంచి నేను చెపాక్కు వరకు మీకు చూపించాను కదా. ఈ లోకల్ ట్రైన్ పార్క్ టౌన్ నుంచి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి ఈ లోకల్ ట్రైన్ వెళ్తుంది. మెయిన్ కాన్సెప్ట్ ఈ వీడియో వచ్చేసి పార్క్ టౌన్ నుంచి చెన్నై సెంట్రల్ లోకల్ రైల్వే స్టేషన్ ఉంది కదా, అక్కడి నుంచి చెన్నై సెంట్రల్కి ఎలా వెళ్ళాలి, రూట్ అనేది కొంచెం మీకు కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఈ వీడియోలో మీరు ఫస్ట్ టైం కనుక చెన్నై వస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అక్కడి నుంచి మీరు ఎలా వెళ్ళాలి అనేది మీకు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఈ పార్క్ టౌన్ అనేది జంక్షన్ అన్నమాట. మనకి హైదరాబాద్లో అమీర్పేట వెళ్ళకు ఇక్కడ పార్క్ టౌన్ అనేది అదొక జంక్షను. పార్క్ టౌన్ స్టేషన్ వచ్చేసింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే పార్క్ టౌన్ స్టేషన్. ఫైనల్గా రీచ్ అయ్యాను. ఇక్కడ కాసేపు ఉన్నాను, అటు ఇటు తిరిగాను. ఎక్కడి నుంచి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. ఇప్పుడు మీకు ఎదురుగుండా కనపడుతుంది కదా, ఎక్కడి నుంచి స్ట్రైట్ కంట వెళ్ళాలి, అక్కడి నుంచి కొంచెం కింద గంట దిగాలి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ పాయింట్. ఎక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, అక్కడి నుంచి స్ట్రైట్కి వెళ్తే అక్కడి నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని కొంచెం పైకంట ఎక్కితే ఈ వ్యూ పాయింట్. అక్కడి నుంచి పైకంట ఎక్కాను కదా, ఇక్కడి నుంచి బ్యాక్ సైడ్ అన్నమాట. ఎందాక మనం దిగాం చూసారా, అది బ్యాక్ సైడ్. ఇక్కడి నుంచి ఫ్రంట్కి వెళ్ళాలి, కొంచెం స్ట్రైట్గా వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక మీకు బయట కనపడుతుంది కదా, అదే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. అక్కడి నుంచి స్ట్రైట్కి వెళ్ళాక రైట్ సైడ్ తిరగాలి. అక్కడి నుంచి కొంచెం ఎదురుగంట వెళ్తే అక్కడ లోకల్ మార్కెట్స్ అన్నమాట, కొల్లో అని అమ్ముతున్నారు. అది బ్యాక్ సైడ్. ఇక్కడి నుంచి మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళాలి. కొంచెం ఎదురుదాకా వెళ్ళాక ఇక్కడ మీకు చుట్టూ కనపడుతుంది కదా, మీకు ఎదురుగుండా కనపడుతుంది కదా ఎక్సలేటర్, అక్కడి నుంచి డౌన్ వెళ్ళాలి. నేను ఎక్కడ ఏం చేశానంటే అక్కడి నుంచి కొంచెం ఎదురుగంట వెళ్ళాను. ఇక్కడ ఎలా ఉంది అని జస్ట్ మామూలుగా చూస్తున్నాను. అక్కడి నుంచి నేను వెనక్కి వచ్చేసాను, ఎందాక మీకు చూపించాను కదా యాక్సిలేటర్. అక్కడి నుంచి నేను కొంచెం కింద గంట దిగాను. అక్కడి నుంచి మళ్ళీ ఇది అదే ఎందాక దిగిన చోట మళ్ళీ అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ టర్నింగ్ తిరిగితే మీకు ఎదురుగుండా కనపడుతుంది కదా, అక్కడి నుంచి స్ట్రైట్కి వెళ్ళాలి. అక్కడి నుంచి కిందకి దిగాలి. నేను అక్కడి నుంచి నడుచు. ఇప్పుడు మీకు బోర్డు కనపడుతుంది కదా, చెన్నై మెట్రో స్టేషన్కి ఇటు సైడ్ వెళ్తే రూటు. ఇప్పుడు ఎందాక వచ్చాం కదా, ఇదే రూటు. ఎక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి, అక్కడి నుంచి కొంచెం మెట్లు కింద దిగాలి. కొంచెం ఎదురుగంట వస్తే మీకు కనపడుతుంది కదా, ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇక్కడి నుంచి కొంచెం ఎదురుగంట వెళ్ళి రైట్ సైడ్ తిరిగితే మీకు కనపడుతుంది కదా, అదే ఎగ్జిట్ దారి. కొంచెం ఎదురుగంట వెళ్ళి అక్కడ యాక్సిలేటర్ ఉంది, అక్కడి నుంచి ఎక్కాలి. ఇక్కడి నుంచి కొంచెం పైకంట ఎక్కాక ఇప్పుడు మీకు కనపడుతుంది కదా, ఇదే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. ఇదే ఎగ్జిట్ వ్యూ. ఇది వచ్చేసి ఎగ్జిట్ వ్యూ. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి, మీరు ఫస్ట్ టైం కనుక మీరు చెన్నై వస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. అక్కడ లోకల్స్ని అడిగితే చెప్తారు, కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. ఈ లోపల ట్రైన్ వెళ్ళిపోతుంది, అప్పుడు మనం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ముందుగానే అలర్ట్గా ఉంటాం బెస్ట్. ఇదంతా తమిళనాడు కాబట్టి అక్కడ చెన్నై ఎక్కువ మాట్లాడతారు, తెలుగులు కూడా ఉంటారు.
చుట్టూ అంతా చూసాక అక్కడి నుంచి నేను వెనక్కి వచ్చాను. చెన్నై సబ్ అర్బన్ టెర్మినల్లో ఇక్కడ నుంచి లోనకు వెళ్ళాలి. ఇక్కడ మాత్రం పెద్ద క్యూ ఉంటుంది. నేను చెన్నైలో ఉన్నప్పుడు ఒక ట్రిప్ ప్లాన్ చేశాను, అది ఆ ట్రిప్ పలాని. నేను మా హాస్టల్ నుంచి బయలుదేరాను, మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ ముందరే వచ్చాను. కాకపోతే అక్కడ లైన్ ఇంత పెద్దది ఉంటుందని నేను అసలు అనుకోలేదు. సర్లే కదా వచ్చాం కదా అని లైన్లో నించున్నాను. నాకేమైందంటే ఒక పక్కన టైం ఏమో గమ్మున అయిపోతుంది. నేను చాలాసేపు లైన్లో నిలబడ్డాను. అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ లైన్లో దూరాను. కరెక్ట్గా నేను కౌంటర్ కాడికి వచ్చేసే టైంకి అతను నాకు టికెట్ ఇవ్వలేదు. ఎందుకంటే ఈ లోపల నువ్వు టికెట్ తీసుకున్నా సరే ఆ ట్రైన్ కదిలిపోతుంది మళ్ళీ అని అతను ఇవ్వలేదు. కాకపోతే ఆ ట్రిప్ మిస్ అయ్యాను. నేను తర్వాత ఆ ట్రిప్ కంపల్సరీ వెళ్తాను. అక్కడి నుంచి మళ్ళీ నేను వెనక్కి వచ్చేసాను. వెనక్కి వచ్చాక మీకు గేట్ నెంబర్ 6 నేను వెళ్ళాల్సింది వచ్చేసి గేట్ నెంబర్ 6. ఇక్కడి నుంచి కొంచెం లోనకంట వెళ్ళాలి, కానీ ఇది చాలా పెద్దది. స్టేషన్ వచ్చేసి చాలా పెద్దది, అక్కడ హెవీ క్రౌడ్ ఉన్నారు, చాలా జనం ఉన్నారు. ఇదంతా లోకల్ కేఎఫ్సి. ఇక్కడ నేను చాలాసేపు ఉన్నాను, నా ట్రైన్ టైం ఇంకా అవ్వలేదు. నేను చాలాసేపు వెయిట్ చేశాను. అక్కడ కొంచెం చుట్టూ చూశాను, ఇక్కడ అటు ఇటు తిరిగాను. అక్కడ నుంచి ఇంకా కొంచెం ముందరికి వెళ్ళాను. ఇదే అక్కడ రూట్ మ్యాప్, అక్కడ తమిళనాడు యొక్క రూట్ మ్యాప్. ఇది మనకేమైనా ఎంక్వైరీ కావాలంటే అక్కడికి వెళ్ళాలి. అక్కడి నుంచి నేను జనరల్ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాను. దీని తర్వాత మెరీనా బీచ్కి ఎలా వెళ్ళాలి అనేది ఒక వీడియో వస్తుంది.